అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను సినిమా కూడా చేయలేదు. దాంతో పాటు మా ఇంట్లో చాలా చాలా ప్రాబ్లమ్స్, ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం ఇంత మెంటల్గా పనిచేస్తున్నావే అని నన్ను తిట్టి తిట్టి లాస్ట్ చివరికి నా కారు మెర్సిడీస్ బెంజ్ పోవడానికి కూడా కారణం ఇదే. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారు బ్రహ్మాండంగా మాట్లాడాలి, కరెక్ట్, లోకమే ఇలాగే మాట్లాడాలి, అందరూ కలిసి వెళ్ళాలి, అందరూ కలిసి నడవాలి, అందరి ప్రజాస్వామ్యం అన్నది ఉండాలి. అది బ్రహ్మాండంగా మాట్లాడాలి, బ్రహ్మాండ మమ్మల్ని అంతా కలిసి నడపమంటున్నారు. ఎస్, కానీ ఇక్కడ ఒక నొప్పిని కప్పిపిస్తే అది ఎలాగైనా పొగ రాకుండా ఉండదు. పొగ వస్తుంది, పొగ వస్తుంది అంటే మీరు చెప్పారు ఇప్పుడు ఎలాంటి విషయాలని సబ్బులు పోయే విషయాలని చెవులు ఇప్పుడు ఫ్యామిలీలో అందరింట్లో గొడవలు ఉన్నాయి, కానీ గొడవలకు బయట తెలియకుండా మన కప్పి పుచ్చుకుంటున్నాము తప్ప నేను చెప్పే తప్పు మనంతా ఈరోజు సినిమాలో. హలో, హీరోగా సినిమాలు యాక్ట్ చేస్తున్నాం, కానీ అదే హీరోగా మనం రియల్ లైఫ్ లో పనిచేసినప్పుడు దాన్ని నొక్కేస్తున్నారు, దాన్ని దొక్కేస్తున్నారు. వినండి గోవిందర్ గారు, వినండి, మీరు అరిసేది అరిసేస్తే ఏం జరిగిపోదు. వినండి, మిమ్మల్ని చెప్పలేదు, కానీ నేను చెప్పేది మీరు అందరూ దయచేసి వినండి. ఇక్కడ ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో 26 మందిలో 18 మంది ఒక వైపు, 8 మంది వైపు. శివాజు గారు అండ్ శ్రీకాంత్ గారు జరిగిన దాంట్లో ఏ ప్రాబ్లం జరగలేదు అని చిరంజీవి గారు ఇప్పుడు అన్నారు. అదే గానే ప్రాబ్లం పెట్టి నరేష్ గారు ముందు వచ్చి వారు తప్పు చేశారని మేమంతా గెలిచాము, ఇంక్లూడింగ్ మీ. సో ఇలాగా ఉంది మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఈ అసోసియేషన్ లో ఇంకా ఏమి ఫ్రాంక్ జరగట్లేదు. సరే, నన్ను నేను ఇలాగే బతుకుతాను, దానివల్ల నా రింగలు వస్తాను, కానీ నేను సత్యంగా బతకాలనుకుంటున్నాను, నిజాన్ని చెప్తున్నాను. ఏదైనా ఇంకా ముందే మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చిందని, నేను చిన్నపిల్లల కాదు, అక్కడ వచ్చి ఏ మాట మాట్లాడి ఇక్కడ వచ్చి తీసుకొచ్చి అలా కప్పిపుచ్చేయడానికి ఏదైనా సరిగ్గా జరగాలి అండ్ తెలియజేస్తుంది. నేను ఇందాక చెప్పిన మాటలు వినిపోయలేదు. మంచి ఉంటే మైక్లో చెప్పండి, చెడు ఉంటే చెవులు చెప్పుకుందాం కదా. అది గౌరవం ఇవ్వలేని వాళ్ళకి నిజంగా ఇది ఇక్కడ ఎందుకు ఉండాలి? ఎందుకు మనం పెద్దలంటే గౌరవం ఇచ్చుకుంటున్నాము? ఆ గౌరవం ఇవ్వనప్పుడు మేమంతా ఎవరో మేమంతా ఎందుకు ఉండాలి ఇక్కడ? ఎందుకు రసాభాస చేయటం? ఇది బయట ప్రపంచానికి మన బలహీనత చెప్పుకోవటం అనేది ఎంత ఇదిగా ఉంటుంది. అండ్ నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన ఏది మాట్లాడినా సరే వెరీ వెరీ సారీ. ఎంత సజావుగా హృదయంగా సాగుతున్నటువంటి సభలో అగ్రెసివ్గా మైక్ లాక్కుని గౌరవంగా లేకుండా ప్రోటోకాల్ లేకుండా లాక్కుని చేయటం అనేది మరి ఏం మర్యాద నాకు తెలియటం లేదు. ఇప్పుడు కూడా నేను స్పందించకపోతే ఇక మీరు ఇచ్చే పెద్దకారికి అర్థం లేదు. కాబట్టి ఎంత సమయంగా మాట్లాడదామనుకున్నా సరే నా చేత కూడా అగ్రెసివ్గా మాట్లాడించా చేస్తాను. కాబట్టి దయచేసి ఇది ఇక ఆపేసి మంచి గురించి చెప్పుకుందాం, చక్కగా మాట్లాడుకుందాం. ఎస్, మాట్లాడండి. ఇప్పుడు చిరంజీవి గారు ఎవరు కోపాలేసరికి వెళ్ళొద్దు, చక్కగా చెప్పండి, సలహాలు ఇవ్వండి, ఏం చేద్దాం చెప్పండి, మన ఫ్యూచర్ ఏంటి చెప్పండి, ఆ లక్ష్యాన్ని పెట్టండి, ఆ గుడిని పెట్టి దానికి వెళ్ళటం కోసం మనల్ని ఏం చేయాలో మీరు చెప్పింట్ ఇవ్వండి. సో ఇది కాదు, ఏమవుతుంది మన మీడియా మిత్రులు దీని గురించి చిరంజీవిపై రాసి అసలైన విషయాన్ని పక్కన పెట్టి రాస్తారు ఇది. అండ్ ఇష్టమైనప్పుడు రాకూడదు, నిజాన్ని చెప్పి పిలిచి ఉండాలి. ఇష్టమైనప్పుడు వస్తాం, ఇష్టమైన వచ్చాం, కానీ నిజం మాట్లాడేది ఒకటి జరిగేది ఒకటి. అలా కప్పిపుచ్చి నేను బతికి లేదు, అలా బతకలేదు.
సార్ అదే ఇది ఇట్ ఈస్ ఎ వెల్ ప్లాన్డ్, దీని రసాభాస్యాన్ని వెల్ ప్లాన్డ్తో వచ్చేటువంటి వారికి మనం ఏ సమాధానం చెప్పలేము. అండ్ డిసిప్లినరీ కమిటీ అనే ఉంటే కనుక టేక్ ఏ స్ట్రాంగ్ యాక్షన్. తర్వాత ఇటువంటి విషయాలు బయట మాట్లాడకుండా బయట చెప్పడం ఉండడానికి దానికి సరైన పనిష్మెంట్ కూడా కావాలి. అందుకని ఈ మా మెంబర్స్ అందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు. ఇందులో ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఈరోజు బాలీవుడ్ భయపడే మన హీరోలు ఉన్నారు. ఇటువంటి మంచి సంస్థని అనవసరంగా చిన్న చిన్న విషయాలతో గొడవల్లో పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. దీనికి నేను అడ్వైజర్గా చెప్తున్నాను, ఈరోజు ఒక పెద్ద కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ వేస్తున్నాము. అది తప్ప ఎవరైనా సరే చెప్పుకోవాల్సి వస్తే అక్కడ చెప్పాలి, కానీ బయట కానీ సభల్లో కానీ చెప్తే వాళ్ళని ఎలా పనిష్ చేయాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.